హ్యాపీ బారాద్ హ్యాపీ వరల్ అలానయ్యా ఇట్లా జోస్ ఉండాలయ్యా ఏం చేస్తుంటుంది గురుజీ మీరు మీకు వీడియోలు చేసుకుంటారు మీకు నాకు వీడియోల వల్ల డబ్బులు ఏం రాదు మాకు చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది దానికి వస్తాయిలే 11,000 25,000 దానికోసం కాదు జోస్ ఉండాలా మనం చేస్తున్నప్పుడు కొంచెం కళా పోషణ ఉండాలంటారు సో అందుకోసమే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ యాత్ర ఫర్ విశ్వం ఇది నా వీడియోలు యాత్ర ఫర్ విశ్వం అంటే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాయి ఎస్ మీరు వద్దన్నా లేకున్నా తిరుగుతుంటాయి సో దానికి ఒకసారి మీరు ఒకటే నేను చెప్తున్నాను నా పైన నమ్మకం ఉన్నా లేకున్నా ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం పెట్టుకోండి నేనేంటండి నేను శాశ్వతం కాదు ఈ సబ్జెక్టే శాశ్వతం ఈ వేదాలు పురాణాలు ఇతిహాసం భారతీయ చరిత్ర ఈ మానవ సమాజం ఇదంతా ఒక శాశ్వతమైంది సో మనుషులు శాశ్వతం కాదు ఒక సబ్జెక్టే శాశ్వతమైంది సో ఈరోజు మీకు చెప్పబోతున్నాను అత్యంత అద్భుతమైన రహస్యం న్యూమరాలజీలోనే న్యూమరాలజీ ఈ సబ్జెక్ట్లోనే ఏ టు జెడ్ అక్షరాల్లో పవర్ఫుల్ 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 అబ్బా ఇన్సాల్ అంటారు సార్ గురుజీ తొందరగా ఏపేసండి బాగా బాగా వైబ్రేషన్ ఉన్న అక్షరం బాగా బలమైన అక్షరం మీకు చెప్పబోతున్నాను సో ఆ అక్షరాన్ని ఎవరైతే సంస్థలకు కానీ ఎవరైతే పేర్లకు కానీ ఎవరైతే స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ దేనికైనా మీరు పెట్టుకుంటే అద్భుతమైన జెట్ స్పీడ్ లాంటి అభివృద్ధి జరుగుతుంది సో తప్పకుండా అది తెలుసుకుందాం ఆ అక్షరం పేరు చెప్పాను కదా అక్షరం అంటే నశించనిది ఎప్పటికి ఉండేది సో గురు ప్రార్థన చేసుకొని మనం తెలుసుకుందాం ఓం సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మనీ పవర్ సిరీస్లో నేమ్ ఇస్ ఫేమ్ న్యూమరాలజికల్ ప్రకారంగా మీ పేర్లు ఎలా ఉండాలో చెప్పబోతున్నాను సో అందుకోసం ప్లాట్ఫామ్ లెటర్ ఏ అయిపోయింది బి అయిపోయింది సి అయిపోయింది ఒకవేళ చూడకపోతే చూడండి మళ్ళీ వెళ్ళి డి అయిపోయింది ఈ కూడా అయిపోయింది ఇప్పుడు ఎఫ్ ఎఫ్ గురించి తెలుసుకుందాం సో ఎఫ్ అనగానే మనకు తెలిసిపోతుంది కదా ఇట్ట ఫోటో తీసుకుంటాం ఇటు తీసుకుంటాం ఇటు తీసుకుంటాం అందులో పెట్టేస్తాం ఇటు తీసుకుంటాం అందులో పెట్టేస్తాం కామెంట్ చేయండి ఇటు తీసుకుంటాం ఫ్యామిలీ ఫ్యామిలీ ఎక్కడ పోతే అక్కడ ఇట్ట ఇటు తీసుకుంటాం అందులో పెట్టేస్తాం అవునా కదా ఏంటిది అది ఫేస్బుక్ అండి ఫేస్బుక్ సో ఈ ఫేస్బుక్ అనేది అంతకుముందు ఆర్కుట్ అని వచ్చింది ఆర్కుట్ ఆర్కుట్ అది పోయింది ఫెయిల్ అయిపోయింది సో ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఆర్కుట్ పని ఆగమైపోయింది కానీ ఫేస్బుక్ చాలా క్లిక్ అయిపోయింది కారణం ఏంటి తెలుసా ఒకసారి తెలుసుకుందాం ఎందుకు తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఎఫ్ అనే దానికి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం న్యూమరాలజీ లెటర్స్లలో ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్లలో ఏ టు జెడ్ లెటర్లలో 800 అంటే 800 డిగ్రీలు వైబ్రేషన్ కలిగిన ఏకైక అక్షరం ఇది ఒకటే నాకు తెలిసి ఒక్కొక్కరి పేర్లో అసలు 500 కూడా దాటదు ఎగ్జాంపుల్ చెప్తాను నానో ఎన్ఏఎన్ఓ నానో ఇది 50 ఇది 50 ఇది 1 ఇది ఒక 60 అనుకుందాం 60 70 అనుకుందాం 70 అనుకుందాం ఓకే మొత్తం ఎంత అయింది 171 నానో అందుకోసం ఫెయిల్ అయింది వైబ్రేషన్ లేదు సెలబ్రేషన్ లేదు అందరు నానో రిలీజ్ అయినప్పుడు 2008 ఓ నానో 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 అన్నారు ఏ నానో లేదు నో 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 నానోలో నో ఉంది వైబ్రేషన్ నిల్లు ఉంది అర్థమైందా అలాంటిది ఒక్క లెటర్లోనే 800 కలిగి ఉందంటే వా మామూలుగా ఉండదు వైబ్రేషన్ ఒక పేరులో 0 నుంచి 500 డిగ్రీస్ వైబ్రేషన్ కలిగి ఉంటే పూర్ పూర్ అంటారు 500 నుంచి 1000 డిగ్రీస్ కలిగి ఉంటే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటారు 1000 నుంచి 1500 కలిగి ఉంటే జస్ట్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ కంఫర్టబుల్ లైఫ్ 1500 నుంచి 2000 మధ్యలో ఉంటే విఐపి విఐపి వైబ్రేషన్ అంటారు 2000 పైన ఉంటే వైబ్రేషన్ సెలబ్రేషన్ వా సెలబ్రేషన్ జరుగుతుంది వాళ్ళ ఎప్పుడు పండుగనే ఉంటుంది అందుకోసం ఒక్క లెటర్లోనే 800 ఉందంటే మామూలు మాటనా మామూలు మాటనా అర్థం చేసుకోండి
సో అందుకోసమే ఇవన్నీ మేము కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సులో చెప్తాము. అన్నీ ఇక్కడ చెప్పడానికి వీలు ఉండదు, అందుకోసం నేర్చుకోవాలి. ఊరికే వచ్చింది, ఊరికైనా పోతుంది విద్య. ఎందుకైనా గురుదక్షిణ లేకుండా ఏది చేయలేము, ఓకేనా? అందుకని మీకు లైక్ చేయమంటున్నా గురుదక్షిణగా, ఓకే? రైట్. సో ఇప్పుడు ఎఫ్ అనే దానికి 800 వైబ్రేషన్ ఉంది. చాల్డియన్లో కానీ మరియు పైథాగరస్లో కానీ ఎంత ఉంటుందో చూస్తున్నాం. చాల్డియన్లో అయితే కీరో పద్ధతిలో ఎఫ్ అనే దానికి 8 నెంబర్ ఉంటుంది. అదేవిధంగా పైథాగరస్ పద్ధతిలో ఎఫ్ అనే దానికి 6 నెంబర్ ఉంటుంది. సో అందుకోసమే ఒక అద్భుతమైన ఫార్ములా చూసుకోండి. అద్భుతమైన ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు ఫేస్బుక్ని ఎవరు తీసుకొచ్చారు? మార్క్ జుకర్బర్గ్. ఆయన ఎప్పుడు పుట్టాడు? 14వ తారీఖు, అంటే 5 కదా. అబ్బాబాబా, ఏమి కాంబినేషన్ ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్. న్యూమరాలజీలో ఈ 5కి ఈ 8 మరియు 6 లక్కీ నెంబర్సే కదా, అలా సక్సెస్ అయిపోతారన్నమాట. సో అందుకోసమే ఒక 5వ తారీఖులో పుట్టిన వ్యక్తికి ఈ ఎఫ్ అనే లెటర్తో 5, 14, 5, 14, 23లో పుట్టిన వాళ్ళకి బాగా ఎలిజిబుల్ అవుతుంది. 6, 15, 24లో పుట్టిన వాళ్ళకు ఈ ఎఫ్ నంబర్ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఎఫ్ అక్షరం ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే, ఈ 5, 14, 23 వాళ్ళు, 6, 15, 24 వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టుకోకూడదా చెప్పండి గురుజీ, ఫాస్ట్గా చెప్తా. ఒక్క నిమిషం. ఎవరు పెట్టుకోకూడదు అంటే, బంగారు కొండలు రత్నాల దండలు గిల్లి పెట్టుకోవద్దయ్యా. ఎవరు తెలుసా? 1, 10, 19, 28 తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవద్దయ్యా. అర్థమైందా? మిగతా అందరు పెట్టుకోవచ్చు. ఇక మిగతా అందరు పెట్టుకోవచ్చు, వీళ్ళు మాత్రమే పెట్టుకోకూడదు, ఓకేనా? సో ఈ విధంగా మీ జీవితంలో ఎఫ్ అనేది పేరుగా ఫాతిమా స్కూల్స్ అని, ఫేస్బుక్ అని, ఫాస్ట్ ట్రాక్ అని, ఫాస్ట్ ట్రాక్ బిలియనీర్ అంటాం కదా, ఫాస్ట్ ట్రాక్ బిలియనీర్ అంటారు. తర్వాత ఫెడెక్స్ అనేది గూగుల్లో కొట్టండి. ఫెడెక్స్ మామూలుగా ఉండదు. ఫెడెక్స్ అంటే తెలుసుగా, పార్సల్ కంపెనీ, వరల్డ్లోనే నెంబర్ 1 ఫెడెక్స్. సో అదేవిధంగా మన ఏమన్నా ఫైన్ అంటాం, తర్వాత ఇక ఫస్ట్ అంటాం, ఏదైనా ఫస్ట్, ఎఫ్ఐఆర్ ఎస్టీ ఫస్ట్. ఇలా ఎఫ్ అనే దాన్ని ఎక్కడైతే ఉపయోగిస్తామో చాలా అద్భుతంగా లీడింగ్ ఉంటుంది, వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫాదర్లో ఎఫ్ఏ కదా, అసలు ఎంత వైబ్రేషన్ ఫాదర్. ఒక ఇంట్లో ఫాదర్ లేదనుకోండి, మొత్తం వైబ్రేషన్ ఇల్ అయిపోతుంది వాళ్ళ ఇంట్లో. సో ఆలోచించండి. సో అందుకోసమే ఒక ఫాదరు ఇంటికి ఎలా ఉంటుంది తెలుసా? ఒక ఫాదర్ ఎలా ఉంటుంది, నెత్తి మీద గొడుగులాగా ఉంటాడు. సో అందుకో ఫాదర్, కొందరికి గాడ్ ఫాదర్ అంటారు చూడండి. అందుకని ఎఫ్ అనేది చాలా వైబ్రేషన్ కలిగి ఉంటుంది. సో ఫ్యామిలీ అనేది కూడా ఎఫ్ఏ, ఫ్యామిలీ దాభాన్ని పెడతారు. వావ్. సో ఈ విధంగా ఎఫ్ మీద మీకు తెలిసిన మంచి ఫేమస్ కంపెనీస్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలియని కూడా ఉంటాయి కదా, మీకు తెలుసు కొన్ని, అవి ఫాలో చేయండి. ఇక ప్రతి నెల మనకు 1వ తారీఖు కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్స్, నాలాగా మీరు లక్షల కోట్లు సంపాదించవచ్చు, ఆ కోర్స్ స్టార్ట్ అవుతుంది. కొత్త బ్యాచ్ ప్రతి నెల 10 రోజులే జరుగుతున్నాయి ఇప్పుడు క్లాసులు అన్నీ కూడా. ప్రతి నెల 1వ తారీఖు మన కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు, ప్రతి నెల 10వ తారీఖు పామిస్ట్రీ హస్త సాముద్రికం, ప్రతి నెల మనకు 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాస్ నాలాగా చేయొచ్చు. తర్వాత 21వ తారీఖు శుభం హోటల్లో మనీ పవర్ డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. ఈ ఒక్క కోర్సుకే చాలా తక్కువ అమౌంట్, 6999, మిగతా అని వేలల్లో లక్షల్లో ఉన్నాయి. తర్వాత ప్రతిరోజు మార్నింగ్ యోగా క్లాసులు జూమ్ మీట్లో వరల్డ్ వైడ్గా జరుగుతున్నాయి. నా శిష్యులంతా కూడా చక్కగా జలప్లవన యోగం నేను నీటిపైన తేలడం. సో ఈ వీటి గురించి స్పెషల్గా మీకు ఎపిసోడ్లు వస్తాయి. సో ఈ విధంగా మీరందరూ చాలా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా బాగా సంపాదించండి, బాగా ఆనందంగా ఉండండి, బాగా బాగా సక్సెస్ కాండి అని కోరుకుంటున్నా మనసు వాచకరమున. హ్యాపీ బరాదా, హ్యాపీ బరాల్. థ్యాంక్ యూ.